हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सॉरी फ्रेंड्स, चाला रोजुल तर्वात इवाल ओक व्लॉग इवाल ओक मंची रेसिपी तो नेनु वच्चानु। ई रेसिपी एंटंटे मश्रूम बिर्यानी। मश्रूम बिर्यानी अनेदी नेनु लाइफ लो फर्स्ट टाइम नेनु कुक चेस्तुन्नानु, फर्स्ट टाइम नेनु तिनडं जरुगुतुंदि। सो नार्मल गा बिर्यानी मनमु राइस कुक चेस्तां कदा, वाटर वेसी इंका ई गरम मसाला इवन्नी वेसी कोत्तिमीर पुदीना पचिमिर्ची इंका ओक स्पून घी वेसी वाटर बॉइल चेसी अंदुलो 80% दाका बियम कुक चेयडम। कुक चेसाक इप्पुडु नेनु ओक पैन तीसुकुन्नानु। पैन लो चेस्तुन्नानु मश्रूम बिर्यानी। फर्स्ट पैन तीसुकोनी 2 टेबल स्पून घी याड चेसानु। याड चेसी अंदुलो ई गरम मसाला उंदि कदा, इलायची, शाजीरा, चक्क इवन्नी वेसी कोंचेम फ्राई अय्याक ओक 2 ఆనియన్ ఫైన్గా స్లైస్ చేసి వేసాను. వేసాక ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఇది కూడా ఫ్రెష్గా ఉండాలి, బిర్యానీ మంచి టేస్టీగా ఉండాలంటే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలి. ఇలా ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాక కొంచెం సేపు ఆ పచ్చిదనం అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక ఇప్పుడు నేను స్టెమ్ ఉంటుంది మష్రూమ్ బాగా కడిగాను. కడిగాక అందులో స్టెమ్ ఒక సగం కట్ చేసి నేను హాఫ్ హాఫ్ కట్ చేసి వేసాను. వేసాక అది ఒక 2 మినిట్స్ అందులో ఫ్రై చేసి అప్పుడు మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. నేను 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలానే 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, ఇంకా నేను కొంచెము పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను. కొంచెం స్పైసీనెస్ బాగుండాలని నేను ఒక 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇది ఒక 3 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక ఇందులో నేను టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను. టొమాటోస్ కూడా ఉంటే మనకు కొంచెం గ్రేవీ టైప్లో ఉంటుంది. టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనము ఇలా లిడ్ క్లోజ్ చేసేసి నేను ఇందులోనే చేస్తున్నాను. ఇందులో నేను కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేశాక ఇప్పుడు సీజన్ కదా, వింటర్ సీజన్, ఇప్పుడు మనకి పచ్చి బఠానీలు దొరుకుతున్నాయి. సో ఈ పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనము పెరుగు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ పెరుగు యాడ్ చేసుకొని మనం కొంచెం సేపు అది పెరుగు అంతా కొంచెం కుక్ అయ్యేదాకా మనం ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక చూసారా కుక్ అయిపోయింది. ఇందులో మనకు కావాల్సైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. కుక్ చేసుకున్నాక ఇప్పుడు 80% కుక్ అయిన రైస్ ఉంది కదా, ఆ రైస్ మనము లేయర్స్గా వేసేసుకోవాలి. ఇలా అంతా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకొని మీ దగ్గర కలర్ ఉంటే కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మనం దమ్కి పెట్టేసేయాలి. ఇక్కడ ఒక స్మాల్ హోల్ ఉంది, ఆ హోల్ని నేను పిండితోని కవర్ చేశాను. కవర్ చేసి ఇలా మనం 10 to 15 మినిట్స్ కుక్ చేసేసుకుంటే మనకి సూపర్ యమ్మీ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మనం నార్మల్ బౌల్లో కాకుండా ఇలా ప్యాన్లో కూడా చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మష్రూమ్ బిర్యానీ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.